హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. నేను మీ శిరీషాని. ఈరోజు మనం కొన్ని ఉపయోగకరమైన విషయాల గురించి మాట్లాడుకుందామండి. వీటితో ఈ పనులు చాలా కష్టంగా ఉన్నాయి, ఎలా చేయాలని అనుకున్న పనులన్నీ సులభంగా చేసుకోవచ్చు. అవేంటో వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం రెగ్యులర్గా పాలు కొనుక్కుంటుంటాం. కాఫీ పెట్టుకోవడానికి కానీ, టీకి కానీ, పెరుగు చేసుకోవడానికి కానీ అన్నిటికీ పాలు కావాలి. అందుకని అందరం కొనుక్కుంటూ ఉంటాం. కానీ పాలు కొన్నప్పుడు పాలు చిక్కగా ఉన్నాయా పలచగా ఉన్నాయని తెలియక టెన్షన్ అవుతుంటాం. ఈజీగా ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి రెండు చిన్న బౌల్స్లో పాలు తీసుకోండి. ఒక బౌల్లో చిక్కటి పాలు, ఒక బౌల్లో పలచటి పాలు తీసుకోండి. ఏవి చిక్కటి పాలు, ఏవి పలచటి పాలు తెలుసుకోవడానికి ఇలా చపాతీ కర్ర తీసుకోండి. దానిపైన ఫస్ట్ ఒక పాత్రలో పాలు పోసుకోండి. తర్వాత ఇంకొక బౌల్లో పాలు పోసుకోండి. ఫస్ట్ పోసిన పాలు అంతా కింద దిగిపోయి నీళ్ళు ఎలా కనిపిస్తుంది చూడండి, అంటే ఇవి నీళ్ళ పాలు అన్నమాట. సెకండ్ పోసిన పాలు కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి, అంటే ఇవి చిక్కటి పాలు. ఈ విధంగా మనం ఈజీగా చిక్కటి పాల, నీళ్ళ పాల తెలుసుకోవచ్చు అన్నమాట. బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పుని మనం కేక్స్లో, బజ్జీలలో, దోశల్లో అలా వాడుకుంటుంటాం. మనం బేకింగ్ సోడాని ఇలా బాక్స్లో కానీ డబ్బాలలో కానీ కొన్నప్పుడు వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఇలా లూజ్లో కొన్నప్పుడు కవర్లో ఇస్తారు కదండి, మనకు ఎక్స్పైరీ డేట్ తెలియదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బేకింగ్ సోడాని కేక్స్లో వేస్తే పొంగకుండా కేక్ వచ్చేసి అణిగిపోతుంది అన్నమాట. అటువంటప్పుడు ఆ కేక్ అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా బేకింగ్ సోడా ఫ్రెష్గా ఉందా లేదా తెలియడానికి కొంచెం బేకింగ్ సోడాని చిన్న బౌల్లో వేసుకోండి. అందులో కొంచెం నిమ్మరసం పిండుకోండి. రెండింటి రియాక్షన్ వల్ల బబుల్స్ వస్తాయండి. ఇలా బబుల్స్ వస్తే బేకింగ్ సోడా ఎక్స్పైరీ అయిపోలేదని తెలుస్తుందండి, ఫ్రెష్ అని అర్థమవుతుంది. ఇప్పుడు కేక్స్లో కానీ, బజ్జీలలో, దోశల్లో అన్నిటిలో భయం లేకుండా యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన నీళ్ళలో సర్ఫ్ అయిపోతుంది. అటువంటప్పుడు మనం బట్టలు వాషింగ్ మిషన్లో వాష్ చేయాలన్నా, బకెట్లో నానబెట్టాలన్నా సర్ఫ్ కావాలి. బయటకు వెళ్ళి కొనే టైం లేనప్పుడు కొని తీసుకురావడానికి ఇంట్లో ఎవరు లేకపోతే ఇలా చేసుకోండి. ఇంట్లో యూస్ చేస్తున్న బట్టల సోపు తీసుకోండి. బాత్ సోపు మన స్నానానికి యూస్ చేస్తాం చూడండి, ఆ సోపు కూడా తీసుకోండి. కొత్త సోప్స్ అయినా తీసుకోవచ్చండి. నేను యూస్ చేసే సోప్సే తీసుకున్నాను, కానీ అవి ఎండిపోయి ఉండాలండి, తడిగా ఉండేవి తీసుకోవద్దు. బట్టల సోపుని చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్లో తురుముకోండి. ఒక సైడ్గా కాకుండా ఇలా వెడల్పు సైడ్ అంతా ఫుల్గా గ్రేట్ చేసుకోండి. క్రాస్గా కాకుండా ఇలా స్ట్రైట్గా తురుముకున్నాం అనుకోండి, మనం మళ్ళీ యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే బాత్ సోప్ను కూడా వెడల్పు సైడ్ ఫుల్గా గ్రేట్ చేసుకోండి. క్రాస్గా గ్రేట్ చేస్తే మనం స్నానం చేసేటప్పుడు కష్టంగా ఉంటుందండి, అందుకని ఈ విధంగా ఫుల్గా తురుముకోండి. ఇలా కొంచెం తురిమిన తర్వాత రెండింటిని మిక్స్ చేసి ఒక అరగంట అలా ఆరబెట్టుకోండి. బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోండి. ఇలా పౌడర్లా చేస్తే బట్టలు వాష్ చేసేటప్పుడు నీళ్ళలో ఈజీగా కరిగిపోతుంది. కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే బట్టలు కంటుకుంటాయి అన్నమాట, అందుకని పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో కరుగుతుందో లేదో చూద్దామండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం సేపు కలిపితేనే చూడండి, పౌడర్ వచ్చేసి వాటర్లో బాగా కరిగిపోయింది, బాగా నూరుకు కూడా వస్తుంది. ఇలా అవసరానికి సర్ఫ్ లేకపోతే ఈ విధంగా సోప్తో చేసుకోవచ్చు. డ్రెస్సులు వాష్ చేసేటప్పుడు ఇటువంటి చమ్కీలు, స్టోన్స్, థ్రెడ్ వర్క్ లాంటివి ఉంటే అవి వాషింగ్ మిషన్లో వేయకుండా చేతితో వాష్ చేస్తుంటాం. వాషింగ్ మిషన్లో వేసామనుకోండి చమ్కీలు, స్టోన్స్ ఊడిపోతుంటాయి. అలా ఊడిపోకుండా ఉండాలంటే పిల్లో కవర్ ఒకటి తీసుకోండి. ఈ డ్రెస్ని ఆ పిల్లో కవర్లో పట్టేటట్లుగా మడిచి పెట్టుకోండి. డ్రెస్ బయటకు రాకుండా ఒక సైడ్ ఇలా దగ్గరికి చేర్చి ఏదో ఒక నాడాతో కట్టుకోండి. గట్టిముడి వేసుకోకుండా దువ్వుముడి వేసుకోండి, మళ్ళీ తీయడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా రబ్బర్ బ్యాండ్ అయినా తీసుకొని వేసుకోండి. ఇలా పిల్లో కవర్లో వేసి వాషింగ్ మిషన్లో వేస్తే చమ్కీలు, స్టోన్స్, థ్రెడ్ వర్క్ ఏమీ పోకుండా అలానే సేఫ్గా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు బుక్కులో పెన్సిల్తో రాస్తుంటారు, తప్పైందనుకోండి రబ్బర్తో తుడిచేస్తుంటారు. ఈ రబ్బర్స్ వచ్చేసి మా పిల్లలు చిన్నప్పుడు అంటే 20 సంవత్సరాల క్రితం చెన్నైలో కాశీ సిటీ స్ట్రీట్లో కొన్నామండి. అప్పట్లోనే చూడండి, లిప్స్టిక్ షేప్లో రబ్బర్ ఉంది. చాలా రబ్బర్లు అయితే జంతువుల షేపుల్లో, కూరగాయల షేపుల్లో ఉండేవండి. మేము అక్కడ చాలా కొని తెచ్చుకునేవాళ్ళం. ఈ రబ్బర్ చూడండి, ఇలా కలర్స్ కలర్స్వి ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ఒకటి తీసి కింద సైడ్ పెట్టినట్టే అన్నీ పైకి జరిగి ఇంకొకటి బయటకు వస్తుంది అన్నమాట. కానీ ఇది స్ట్రక్ అయిపోయిందండి. 20 సంవత్సరాల ముందు ఎంత మంచివి కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, తక్కువ రేట్లో కూడా ఉన్నాయన్నమాట. మేము పిల్లలకు కావాల్సినవి పెన్సిల్, ఎరేజర్, షార్పనర్, పెన్సిల్ బాక్స్ లాంటివి ఇలా రకరకాలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అన్నీ పోయి ఇవి రెండు మాత్రం మిగిలాయండి. మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా చాలా లేటెస్ట్గా వచ్చుంటాయి కదండి. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మ్యారేజెస్ కూడా అయిపోయాయండి, ఇప్పుడు ఎలా వచ్చాయో తెలియదు. మీ దగ్గర ఏమైనా లేటెస్ట్ డిజైన్స్లో ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఈ విధంగా చిన్నపిల్లలు పెన్సిల్తో రాసినప్పుడు తప్పుపోయినప్పుడు దగ్గర రబ్బర్ లేదనుకోండి, అప్పుడు రబ్బర్ బ్యాండ్ని తీసుకొని పెన్సిల్ వెనక సైడ్ ఇలా చుట్టేసుకోండి.
తర్వాత ఆ పెన్సిల్తో రాసింది రబ్బర్ బ్యాండ్తో తుడిచేయచ్చు. ఎరేజర్ లేనప్పుడు అవసరానికి ఇలా రబ్బర్ బ్యాండ్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ యూజ్ అయిందో నాకు మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడికిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.